శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. స్నానం చేసే నీటిలో మీరు కొన్ని వస్తువులను కలిపినప్పుడు ఆ నీటిలోనికి చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఆ నీటిని మీ బాడీపై వేసినప్పుడు మీ బాడీపై నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తము తీసివేస్తాయి. మీరు ధనం కావాలి అని కోరుకుంటున్నప్పుడు మీరు రోజు స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేయండి. శుక్రవారము గురువారము తప్పకుండా పసుపుని వేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే ధనాన్ని ఆకర్షిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దౌర్భాగ్యం మిమ్మల్ని పీడిస్తూ ఉన్నట్లయితే ఆవాలను శనివారం రోజున నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీ దౌర్భాగ్యం అనేది తొలగిపోతుంది. మీరు ఎవరినైనా వశం చేసుకోవాలని అనుకుంటున్నారు, మీరు ఎవరినైనా ఇష్టపడి ఉన్నారు, వారు మీ వశం కావాలని కోరుకుంటున్నప్పుడు కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేసి మీరు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లయితే వారు మీకు ఆకర్షించబడతారు. మల్లెపూల నూనెను నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే అందరూ కూడా మీకు ఆకర్షితులవుతారు. నేను ఇప్పుడు చెప్పే రెమెడీ బుధవారం చెయ్యండి. బుధగ్రహం ఎవరి జాతక చక్రంలో బలంగా ఉంటుందో వారికి ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. వ్యాపారము చాలా రోజురోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. బుధగ్రహం అనుకూలంగా ఉంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ అవుతారు. ధనం అనేది వస్తూనే ఉంటుంది. చిటికిన వేలి మీద ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్ పెన్నుతో ఒక గీత గీసుకుని ఉంచుకోండి. దాని వలన బుధుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. బుధగ్రహం ఎవరికి బలంగా ఉంటే వారు ధనానికి ఎప్పుడూ ఇబ్బంది పడరు. బుధవారం రోజున పక్షులకు దానాను వేయండి. ఆవుకి పచ్చి రంగు గడ్డిని తినిపించండి. బుధగ్రహం బలపడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా బియ్యాన్ని వేయండి. 7 చిటికెలు బియ్యాన్ని వేయండి. 5 నిమిషాల పాటు ఆ నీటిని అలాగే వదిలేసి ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించండి. ఆ నీటితో మీరు స్నానం చేయండి. మీకు బుధగ్రహానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే అది అతి తొందరగా క్లియర్ అవుతుంది. మీ వ్యాపారం సరిగ్గా లేకపోయినా, మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేస్తుండా బిజినెస్లు ఆగిపోయి ఉన్నా బుధగ్రహం ఇబ్బంది పెడుతున్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా క్లియర్ అయ్యి మీ వ్యాపారం మళ్ళీ సజావుగా సాగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి బుధవారము కూడా ఈ క్రియను తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి వస్తుంది. ఇంకా మైండ్ కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పక్షులు ఉంటాయి కదా అక్కడ, లేకపోతే మీ డాబా పైన వేసినట్లయితే ఏవైనా పక్షులు తినడం వల్ల ఇంకా శుభ ఫలితాలు అనేవి వస్తాయి. బుధవారం రోజున బియ్యాన్ని నీటిలో వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.